ప్రభువును ఆరాధించడానికి మన దేవుని వాక్యం నుంచి ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 7 వరకు చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు స్పష్టంగా మెల్లగా చదువుదాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదశ్వర్యం రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనం చదివిన వాక్య భాగాన్ని ప్రభు దీవించి మనతో మాట్లాడుగాక మరి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, శాశ్వతమైన ప్రేమతో జగత్తు పునాది వేయబడకు ముందే ప్రభువా తండ్రి మమ్మల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నావు. కాలము సంపూర్ణమైనప్పుడు మీ ప్రియ కుమారుణ్ణి ప్రభువా ఏ తండ్రి ఈ లోకానికి పంపి ప్రభువా ఆయన్ని కలువరి శిలువలో బలిగా అర్పించడం ద్వారా మా పాపములకు ప్రాయశ్చిత్తము మాకు విమోచనము కలిగించి మమ్మల్ని విడిపించి మీ సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్నందుకు ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి నీ పేరు పెట్టబడిన మందిరంలో మరి హోరేబు ప్రార్థనా మందిరంలో మమ్మల్ని కూడా చేర్చి ఈ విధంగా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం ప్రభువా మేము ధ్యానించిన భాగము ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 7వ వచనం వరకు మేము ధ్యానించుండగా ప్రభువా తండ్రి నువ్వేమై ఉన్నావో నా కొరకు మా కొరకు నువ్వేమేమి గొప్ప కార్యాలు చేసావో ఆ విషయాలు మీ జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రభువా ఆత్మతో సత్యంతో పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రభువా కృతజ్ఞత కలిగి ప్రభువా నిన్ను ఆరాధించి గణపతి హెచ్చించే విధంగా మా హృదయాలను ప్రభువా మీరు లేవనెత్తమని ప్రభువా హెచ్చింప చేయమని దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అంధకార శక్తులను ప్రభువా మరి ప్రభువా యేసు క్రీస్తు నామంలో బంధిస్తూ ప్రభువా తండ్రి మరి ఎవరైతే రానై ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ కృపలో వారిని ప్రభువా మీరు సమకూర్చి వారితో కూడా మాట్లాడుతూ రమ్మని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అంటే మునుపు ప్రవర్తిస్తూ వచ్చాం. ఎలాగంటే శరీరానుసారంగా మన మనసు కోరికలను బట్టి లోకానుసారంగా మనం కూడా జీవిస్తూ వచ్చాము. మునుపు జీవిస్తాం, మునుపు ప్రవర్తించాము. ఇప్పుడు కూడా ప్రవర్తించామంటే మన క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. ఆ విధంగా అందుకే ఈ మాట అక్కడ రాయబడింది, మునుపు ప్రవర్తిస్తూ వచ్చాము అంటే విశ్వాసం మనం చెప్పుకునే మనం ఇప్పుడు ప్రవర్తించట్లేదు అంటాం. ఎవరైనా ప్రవర్తిస్తున్నారు అంటే వారిని వారు మోసం చేసుకున్నట్టే. సో ఆ విధంగా మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే అంటే ఎవరైతే లోకంలో ఉన్నారో వారందరిలాగా ఎలా ఉన్నామంట, దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఫుట్నోట్లు ఏముందంటే ఉగ్రత పిల్లలమై ఉన్నాము అంటే దేవుని ఉగ్రతకు పాత్రమైనటువంటి పిల్లలు అంటే దేవుని ఉగ్రత పొందబోయే పిల్లలుగా ఆ విధంగా దేవుని ఉగ్రతకు మనం పాత్రులుగా ఉన్నాం. ఆ విధంగా మన స్థితి ఉంటే అయితే ప్రభు మన కొరకు ఏం చేశాడంట, 4-5 వచనాలు మరలా ఒకసారి చదువుదాం. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి దేవుడు ఎలాంటి వాడంటే అయినా సరే ఎలా ఉందంటే
అయినా నువ్వు అలా ఉన్నా సరే దేవుడు నిన్ను మరి ప్రేమిస్తున్నాడు. అది ఎలాంటి ప్రేమ అంటే మరి మామూలు ప్రేమ కాదు. అందుకే ఇక్కడ రాయి మహాప్రేమ అని రాయబడింది. ఇంగ్లీష్లో అయితే ద గ్రేట్ లవ్. ఎలాగ చూపించగలిగాడంటే ఆయన కరుణా సంపన్నుడై ఉండి, అంటే రిచ్ ఇన్ మర్సీ. ఆయన కనికరం చూపట్లో ఎంతో ఐశ్వర్యవంతుడు. ఆయన కరుణా సంపన్నుడు అయ్యాడు కాబట్టి మనము మరి మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంగా ఉన్నప్పటికీ అయినప్పటికీ ఆయన ఏం చేశాడంట, మనపై చూపిన తన మహాప్రేమ చేత. అందుకనే ఒక మాట ఇందాక మనం పాటలో కూడా పాడాము, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట చూస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయం పదమూడవ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. మరి స్నేహితుడి కొరకు ప్రాణం పెడితేనే మరి గ్రేట్ లవ్ అని రాయబడింది. మరి మనం దేవునికి స్నేహితులమా? మనం దేవునికి స్నేహితులం కానే కాదు. ఎలాగున్నామంట, దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము, ఉగ్రత పిల్లలంగా ఉన్నాము. అలాంటి మనపై ప్రేమ చూపించాడంటే అది ఎలాంటి ప్రేమ ఇంకా అంటే మహాప్రేమ కంటే మించినది, శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఆ విధంగా మరి మన స్నేహితులం కాకపోయినా దేవునికి శత్రువులుగా ఉన్నా సచ్చిన వారంగా ఉన్నా ఆయన అయితే సజీవమైన వాడు. ఆయన ఎందు ఎలాంటి మరి పాపమునకు మరణమునకు స్థానం లేదు. సదాకాలం జీవించేవాడు అలాంటి శాశ్వత జీవం కలిగిన దేవునితో దేవుడు మరి మనతో ఎలాగ స్నేహం చేశాడంటే తన మహాప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమను చూపించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనల్ని కూడా క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎందుకంటే ప్రభు మరి తండ్రి తన కుమారు మన విషయమే అప్పగించాడు. ఆ మాట చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం మొదటి భాగం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. ఇక్కడ చూస్తున్నామాట, మరి ప్రభు అయిన యేసు క్రీస్తు మా తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, ఆయన అనుగ్రహించే విషయంలో, ఆయనని కలువల శిలువలో బలిగా అర్పించే విషయంలో, మన పాపంలో ప్రాయశ్చిత్తముగా మరి బలియాగం చేసే విషయంలో అర్పించడానికి ఏమాత్రం వెనక తీయలేదంట. కాబట్టి ఆ విధంగా మరి శత్రువులమైన మనము, దేవుని విగ్రహ పాత్రులమైన మనపై ఆయన తన మహాప్రేమను చూపించాడు. ఎలాగంటే మరి తన ఒక్కదానొక్క కుమారుణ్ణి, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ప్రభుని ఆయన మన కొరకు బలిగా అర్పించడానికి ఏమాత్రం వెనక తీయలేదంట. ఆ విధంగా మన స్థానంలో మన పాపముల కొరకు మరి ప్రభు మరి అప్పగించబడ్డాడు, మన కొరకు బలిగా చేయబడ్డాడు. అందుబట్టి మరి దేవుని ప్రేమ మనపై ప్రత్యక్షమైంది. ఆ ప్రేమ ఎలాంటిది నాకు చూస్తే మనం కొన్ని మాటలు చూద్దాం. మరి ప్రేమ, దేవుని ప్రేమ అది ఎంత ప్రభావం కలదని చూస్తే కర్మగీతము 8వ అధ్యాయం 6వ వచనం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 8 వర్స్ 6. పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది. ఏం చూస్తామంటే ప్రేమ మరణమంత బలమైంది. కాబట్టి మరి దేవుని కుమారుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరి ఆయనే బలిగా అర్పించాల్సి వచ్చింది. అంటే ప్రేమ అంత బలమైనది, మరణం ఎంత బలమైనదో ఈ లోకంలో, మరణాన్ని ఎవరు కూడా మరి ఆపలేని స్థితి, ఎవరు కూడా బంధించలేని స్థితి. ఆ విధంగా మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది. ఎందుకంటే పాపము ద్వారా మరి మరణం అందరికీ వస్తూ ఉంది. ఆ విధంగా మరణం అంత బలమైనది. అలాగే మరి ప్రేమ కూడా మరణమంత బలమైంది. కాబట్టి మరి ఆయన తన మహాప్రేమ ఏ విధంగా చూపించాడంటే మన విషయం ఆయన కూడా కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన మరణించాడు. మన పాపముల విషయమై ఆయన మరణించాల్సి రావాల్సి వచ్చింది. ఆ విధంగా ప్రేమ మరణమంత బలమైనది. యెషయా గ్రంథం ముందు ఉంటుంది.
ఇంకా ఏం చూస్తామంటే ప్రేమ ఎలాంటిదంటే చదువు ఎయిత్ వర్స్ ఎయిత్ చాప్టర్ సిక్స్త్ వర్స్ Every all is set upon me, your heart. It's a level upon your arms. For love is as strong as death. ప్రేమ లవ్ ఈ స్ట్రాంగ్ యాజ్ డెత్. ప్రేమ మానవంత బలమైంది కాబట్టి ప్రభు మరణించాల్సి వచ్చింది. మనపై తన ప్రేమను చూపించాలంటే ఇంకొక మనం కంటే మించింది లేదు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు కూడా లేరు. అలాంటిది అన్నమాట. అంటే ప్రాణం పెట్టనేది అంతకు మించి ప్రేమ చూపించలేము. అందుకే ప్రేమ కూడా మరణమంత బలమైంది కాబట్టి ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరి కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. అందుకే యశగ్రంథంలో చూస్తాం తన ప్రాణంలో ధారపోసాడని చూస్తాం. అంటే తన ప్రాణాన్ని ధారపోయేటువంటి రక్తాన్ని ధారపోస్తూ వచ్చాడు. ఆ విధంగా ప్రేమ ఎలాంటిదంటే మరణమంత బలమైనది. ఇంకా ఎలా ఉందంట, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా ఉంచుము. అంటే ఇట్స్ లైక్ సీల్. అంటే మళ్ళీ ఏం చేశాడంటే ఆయన ప్రాణం పెట్టి పెట్టడమే ఇంకా ఎలా చేశాడంటే ఆయన హృదయం ముద్రగా వేసుకున్నాడు. ఇంకోసారి శాగంధంలో ఉంటుంది, నా అరచేతి చెక్కులు ఉన్నాను, నా అరచేతి మీదనే నేను చెక్కులు ఉన్నానని చెప్పి అంటే ఏంటంటే అరచేతి మీదను ఆయన హృదయమే చెక్కులు ఉన్నాను. అంటే వీఆర్ సీల్డింగ్ హిస్ హార్ట్. అంటే నిత్యత్వం కొరకు ఆయన హృదయం ముద్రించబడ్డామని. ఇంకా ఆ ముద్ర చెదిగిపోదు, అంత బలమైన అనమాట. అంటే హృదయం మీదే ముద్రించుకున్నట్టుగా మన విషయమై మన ప్రేమను ఆయన చేశాడంటే నా హృదయం ముద్రించుకున్నాడు. ఇంకా మరి ఏడో వచ్చి చదువుదా, ఆయన ప్రేమ ఎలాంటిదంటే అగ్ని జ్వాల లాంటి ప్రేమ అనమాట. అలాంటి అగ్ని జ్వాలని మరి దేవుని యొక్క ప్రేమ అగ్ని జ్వాల లాగా ఉంది. అగ్ని జ్వాలని ఏంటంటే అగాధ సముద్ర జలములు, మెనీ వాటర్స్ కెనాట్ క్వించ్. ఆ విధంగా అగాధ సముద్ర జలములు ఆయన ప్రేమను ఆర్పజాలు. అలాంటి మరి ఎంతో మరి గొప్ప ప్రేమ అనమాట అది. అంటే అగాధ సముద్ర జలం అంటే సముద్రంలో ఉన్న వాటరంతా వచ్చినా సరే ఆ అగ్నిని దేవుని ప్రేమ అగ్నిని ఆర్పలేదు, అంత బలమైనది. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహములు దాని ముంచివేయే జాలవు. ఆ విధంగా దేవుని ప్రేమ అనే అగ్నిని ఆర్పాలని సముద్రంలో ఉన్న వాటరంతా ప్రయత్నించినా కూడా ఆ అగ్ని ఆరిపోదంట. అంతటి ప్రేమ మరి దేవుడు మనపై చూపించాడు. ఇంకా ఎంతగా చూపించాడంటే ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ఏసారంట మన కొరకు సమస్తాన్ని అప్పగించుకున్నాడు ఆయన, అది ఖాళీ చేసుకున్నాడు. ఎంతగా అంటే పరలోక మహిమను విడిచాడు, ఈ లోకానికి వచ్చాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, సిలువుకు అప్పగించుకున్నాడు. అంటే తన స్వాస్థ్యమంతా ఇస్తూ వచ్చాడు. తను తానే ఖాళీ చేసుకుంటా వచ్చినా కూడా ఏమైంది, అది ఇక్కడ తిరస్కారముతో అతడు త్రోసివేయబడ్డాడు. ఆ విధంగా ప్రవచనంగా ప్రభు విషయమే రాయబడింది. అంటే ప్రభు ఈ లోకంలో రాకముందే ప్రభు యొక్క ప్రేమ అంత శాశ్వతమైనది, అంత బలం కలది, మరణం అంత బలం కలది. ఆ విధంగా హృదయంపై ముద్రించే అంత ముద్ర లాంటిది. ఇంకా అగాధ సముద్ర జలములు ఆత్మజాలనంత ఆయన గొప్ప ప్రేమ అగ్ని జ్వాల. అంతేకాకుండా మరి తన స్వాస్థ్యమంతా ఇచ్చివేసే ప్రేమ అనమాట. ఆ విధంగా ప్రేమ అంటే మరి కొనుక్కునేదిను మరి అమ్ముకునేది కాదు, ప్రేమ అంటే త్యాగం చేసేది, ప్రేమను ఇచ్చేది. సో ప్రేమ ఎప్పుడు కూడా ఇచ్చేదే కానీ అది కొనుక్కునేది కాదు, అమ్మేది కాదు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడు, తన స్వాస్థ్యమంతా ఇచ్చాడు. ఆ విధంగా ప్రభు మరి మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు మనపై తన మహాప్రేమ చూపించడం వేసాడైనా తన స్వాస్థ్యమంతా ఇచ్చివేశాడు. అయినప్పటికీ తిరస్కారంతో అందరూ త్రోసివేయబడ్డాడు. ఆ విధంగా అందరి చేత అయినా తిరస్కరించబడ్డాడు. ఆ విధంగా పలువురు సిలువకు అప్పగించబడ్డాడు. ఆ విధంగా ఆయన మహాప్రేమ ఎలాంటిదంటే ఇక్కడ చూస్తున్నాము, మరణమంత బలమైనది, సముద్ర అగాధ జలములు ఆర్పలేనంత మరి యెహోవా మరి దేవుని యొక్క ప్రేమ అగ్ని జ్వాలగా ఉంది. అంతేకాకుండా మరి తన స్వాస్థ్యమంతా ఇచ్చిన ప్రేమ అది, ఏదో కొద్దిగా అరాకొరగా ఇచ్చింది కాదు, కానీ తన స్వాస్థ్యమంతా మన కొరకు ఇచ్చినటువంటి ఆయన ప్రేమ అనమాట. మన కొరకు ఇంకా ఏమైనా తిరస్కారం పొందాడు, మన కొరకు ఆయన తృణీకరించబడ్డాడు. ఇంతగా మనపై తన ప్రేమను చూపించాడు కాబట్టే మనం దేవునికి మరి ఉగ్రతా పిల్లలంగా ఉన్నాము. మన సచ్చిన వారం ఉన్నప్పటికీ కూడా ఇంతటి ప్రేమ ఆయన చూపించాడు కాబట్టే మనం బ్రతికించబడుతూ వచ్చాము. ఇంకో మాట చూద్దాం, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఆయన ఎలా ఉంటాడు, కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను. ఆ విధంగా మన కొరకు చనిపోవటమే కాదు కానీ ఆయన ఏం చేశాడంట, ఆయన ఏంటి విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమయ్యాము, ఆయన మాట విని, ఆయన సువార్త విని. యోహాను సువార్తలో చూస్తాం, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. మనము మన పాపంలో చచ్చిన వారమై ఉన్నామంటే మరణంలో ఉన్నాము. ఎప్పుడైతే ప్రభు సువార్తను విని ఆయన విశ్వాసం ఉంచామో మనకేమైందంట, మన తీర్పులోనికి రాకుండా ఉండటానికి మరణంలో నుండి జీవంలోనికి దాటాము. అంటే ఒకప్పుడు చచ్చిన వారుగా ఉన్న మనల్ని చేశాడు, మనల్ని మరలా జీవింప చేశాడు, క్రీస్తు కూడా తిరిగి బ్రతికించాడు. మనమైతే పాపంలో చచ్చిన వారుగా ఉన్నాము, పైకి బాగానే ఉన్నాము, కానీ దేవుని దృష్టిలో అందరూ చనిపోయిన వారు. ఒకప్పుడు మునుపు మనం ఆ విధంగా ప్రవర్తించాము, జీవించాము కాబట్టి. అయితే ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనకేమైందంట, మనకు తీర్పు రాకుండా మరణంలో నుంచి జీవంలోకి దాటామంటే ఒకప్పుడు చనిపోయిన మనమేమో ఇప్పుడు క్రీస్తు కూడా బ్రతుకుతున్నాం. క్రీస్తు మనం సజీవులుగా చేశాడు. ఆ విధంగా క్రీస్తు మనలో మన నివాసం చేస్తున్నాడు. ఎలాగా, ఆయన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. ఆ విధంగా క్రీస్తు మనం కలిగి ఉంది, ఎలాగున్నాము, క్రీస్తు కూడా జీవిస్తున్నామంట. ఎంతటి భాగ్యము, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన కార్యము విశ్వాసం ఉంచడం ద్వారా ఏమైందంటే మరి చచ్చిన వారముగా ఉన్న మనము క్రీస్తు కూడా బ్రతుకుతున్నాము. ఆ విధంగా ఒకప్పుడు మరణించిన మనము, మన మరణించిన వారముగా ఉన్న మనము ఇప్పుడు మరి జీవంలోనికి దాటామంటే జీవించే వారుగా ఉన్నాము. ఒకప్పుడు మనల్ని ఎలా చూశాడంట, దేవుడు చచ్చిన వారంగా ఒక శవంలాగా చూశాడు, మనలో ఏమాత్రము జీవం లేదు. ఇప్పుడైతే ప్రభు మనం ఎలా చూస్తున్నాడు, క్రీస్తు జీవిస్తున్నాడు, సదాకాలము జీవిస్తూ మరి తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఆ మాట చూద్దాం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడేముందంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. ఏమంటానైనా ఇప్పుడు జీవిస్తున్నాను. అయితే ఏమయ్యాడంట, మృతుడనైతిని, అంటే మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు కలువరి శిలువలో చనిపోయాడు, అది వాస్తవం. ఎందుకంటే మనం కూడా మన పాపం విషయంలో చచ్చిన వారంగా ఉన్నాము కాబట్టి మన కొరకు ఆయన కూడా మృతి పొందాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన ఏ విధంగా ఇప్పుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఎలా ఉన్నాడంట, యుగ యుగాలు సజీవుడుగా ఉన్నాడు. మనం కూడా ఏమయ్యాము, మనంలో నుంచి జీవంలోనికి దాటామంటే, క్రీస్తు కూడా బ్రతికామంటే మనం కూడా ఇప్పటి నుంచి యుగ యుగాలు జీవిస్తాము. ఒకవేళ మనం మరణించిన భౌతికంగా అది తాత్కాలిక మరణం, అది మన అది నిత్యమైనటువంటి ప్రభు యొక్క సన్నిధికి ఒక మార్గం లాంటిది. కాబట్టి మనం కూడా ప్రభుతో పాటు యుగ యుగాలు జీవించినవి ఉన్నాము. మనపై ఏమాత్రం మరణంకు ఎలాంటి అధికారము లేదు. అంతటి భాగ్యము మరి చచ్చిన వారమైన మనపై తన మహాప్రేమ బట్టి మన క్రీస్తు కూడా బ్రతికించాడు. ఆయన జీవిస్తున్న ప్రకారము మనం కూడా సదాకాలము జీవిస్తాము, జీవిస్తున్నాము. అంతటి మరి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎందుకు ఇంకా ఇంకా ఏం చేశాడంటే, ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎందుకు ఇంత చేశాడయ్యా అంటే, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప అంటే మనం ఫ్రీగా పొందుకునేది. ఎవరైనా మనకు ఫ్రీగా ఇచ్చారంటే మనపై వారు కృప చూపుతున్నారు అర్థం. ఎందుకు ఇచ్చారు ఫ్రీగా అంటే, ఒక గొప్ప ఉద్దేశంతో ఇచ్చాడు. ఆ విధంగా ప్రభు కూడా మనపై కృప చూపి రక్షించాడు అంటే మనం ఉచితంగా పొందుకున్నాము, కానీ దాని కన్నా గొప్ప ఉద్దేశం ఉంది. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన మహిమ కొరకు, ఆయన ఉద్దేశం కొరకు రక్షించాడు. కాబట్టి ఆయన కృప చేత అంటే ఉచితంగా ఆయన ఉద్దేశం కొరకు మనం రక్షించబడ్డాము. ఇంకా మరి 6వ వచనం,
ఏడో వచనం చదువుతాం, నీకు తెలుగు ఏడో వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఏం చేశాడంట, ఆయన లేపటమే కాదు, ఎక్కడ కూర్చుండబెట్టాడు, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అరే నేను పరలోక ఇక్కడే ఉన్నాను కదా భూమి మీద, పరలోకంలో కూర్చోలేదని చాలా అందరికీ డౌట్ వస్తుంది. అంటే వాస్తవంగా మన స్థితి అక్కడ ఉంది, మన పౌర స్థితి ఎక్కడ ఉందంటే మనం అంటాం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియన్ అంటాం. సో నువ్వు ఒకవేళ దూరంగా పోయి ఇంకో దేశం పోయిన ఏమంటావు నువ్వు, ఐఎమ్ ఇండియన్. అంటే ఏంటి, నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే నువ్వేమంటావు అంటే గర్వంగా ధైర్యంగా చెప్తావు, నేను ఇక్కడున్నా సరే కొంతకాలమే ఉంటాను, నేనైతే భారతీయుడిని, నా ఐడెంటిటీ ఉంది, నా ఆధార్ కార్డు చూపిస్తాను. అంటే నువ్వు ఎక్కడున్నా ప్రపంచంలో నీకు గుర్తింపు ఏంటిది, ఐఆమ్ ఇండియన్. అట్లా ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే వాస్తవంగా చూస్తే ఆత్మీయంగా నువ్వు ప్రభుతో కూడా, ప్రభు ఏ విధంగా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని సదాకాలము జీవిస్తున్నాడో, మనం కూడా ఈ లోకంలో రాబోయే లోకంలో కూడా సదాకాలం జీవించబోతున్నాం. అందుకే మనం కూడా మరి భౌతికంగా ఇక్కడ ఉన్నాం కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో నువ్వు కూడా ప్రభుతో కూడా పరలోకంలో ఉన్నట్టే. ఆ విధంగా అందుకే అంటున్నాడు మరి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే ఏంది, నీ ప్లేసు ప్రభు అక్కడ ఫిక్స్ చేశాడు, నీకు అలాగా పరలోకంలో నీకు స్థానం ఇచ్చాడు. అయితే కొంతకాలం నువ్వు ఇక్కడ ఉంటున్నావు కానీ వాస్తవంగా నీ స్థానం ఎక్కడుందంటే పరలోకంలో ప్రభు పక్కన ప్రభుతో పాటు ఉంది. ఇంకా ఏం చెప్పుతున్నానంటే అది ఎప్పుడైనా నీకు అర్థమవుతుందంటే, ఎప్పుడైతే బయలుపడుతుందంటే, ఏడో వచనం, ఏడో వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తము ఇన్ ద ఏజెస్ టు కమ్. అంటే రాబోయే దినాల్లో, అది ఈరోజే కావచ్చు, సాయంత్రం కావచ్చు, రేపు పొద్దున కావచ్చు, లేకపోతే ఆఫ్టర్ 50 ఇయర్స్ కావచ్చు, అంటే ఇన్ ద టైమ్ టు కమ్, రాబోయే మరి సమయంలో, రాబోయే కాలంలో ఏం చేస్తానంటే ప్రభు నీ పట్ల అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ, ఎక్సీడింగ్లీ గ్రేట్ రిచెస్ ఆఫ్ హిస్ కైండ్నెస్, అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము. ఆయన కృప ఎలాంటిదంటే మహా ఐశ్వర్యం, అంటే అత్యధికమైనది కాదు, ఎంత కృప తీసుకున్నా అది తరిగిపోదన్నమాట. ఆయన ఆకాశం అంత కృప నీకు ఇచ్చినా సరే ఆయన కృప ఏమీ తక్కువ కాదు. అంటే ఏంది, ఎప్పటికీ తరగని తన కృప మహా ఐశ్వర్యం, అది అంత ఐశ్వర్యము నీ కొరకు ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చి కలువలో సిలువులో మరణించడం ద్వారా ఎంత కృప తెచ్చాడంటే ఆకాశం అంత కృప నీకు ఇచ్చినా సరే ఇంకా ఎంతో మిగులుంటుంది. అందుకే అత్యధికమైన తన కృప మహదైశ్వర్యం, ఐశ్వర్యం వేరు, మహా ఐశ్వర్యం వేరు, అంత ఐశ్వర్యం ఉంది కాబట్టి అది ఇంకా తరగదు. నువ్వు ఎంత కావాలన్నా ప్రభు దగ్గర పొందుకోవచ్చు, అంతటి కృప నీ ప్రభు తేబోతున్నాడు. ఆ మహా ఐశ్వర్య కృప ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు ఒక దినాన మరి ప్రభుతో కూడా భౌతికంగా ఆయనతో కూర్చుండబోతున్నావు. ఎలాగంటే ఒక మాట చూద్దాం, ఎందుకు ఆయన ఇవన్నీ చేస్తున్నాడంటే ఆయనకి మనకి తేడా ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడో మాట చూద్దాం. నిర్గమాకాండం 34 అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 34:6, నిర్గమాకాండము 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మన దేవుడు ఎలాంటి, మన దేవుని పేరేంటంటే ఎవరు అడిగారు మన దేవుని పేరు అర్థం ఏంటంటే ఈ మాట చెప్పొచ్చు మనం. ఏమని చెప్పొచ్చు, మన దేవుడు కనికరం గలవాడు, అంటే కరుణా సంపన్నుడు, దయ అంటే ఆయుష్కాలం అంతా దయ చూపించేవాడు, ఒక్కరోజు కాదు మన ఆయుష్కాలం అంతా కూడా ఆయన దయ చూపించేవాడు. ఇంకా దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్ గాడ్. మనం చాలాసార్లు ప్రభుని ఎంతో ఒకప్పుడు మరి బాధ పెట్టాము, విసిగించాము, ఆయన దృష్టిలో చనిపోయిన వారంగా, చచ్చిన వారంగా ఉన్నప్పటికీ
మన పట్ల ఆయన దీర్ఘశాంతము చూపించాడు. అంతేకాని మన నాశనం చేయాలని ఆయన ఎప్పుడు ఇష్టపడలేదు. మన పట్ల ఎంతో దీర్ఘశాంతంతో ఎప్పుడు మనం తిరిగి వస్తామా, ఆయన శ్వాసం ఉంచుతామని కనిపెడుతూ వచ్చాడు. అంతేకాదు విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. ఎలాంటి దేవుడు? విస్తారమైన కృప అంటే ఎక్సీడింగ్లీ అబండెంట్ గ్రేస్ అంటే విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. కాబట్టి మరి నీకు నాకు ఏమాత్రం యోగ్యత లేకపోయినా ప్రభు అంతటి కృపనిచ్చాడు. ఆ విధంగా ఆయన కరుణను బట్టి, ఆయన చూపిన మహాప్రేమను బట్టి చచ్చిన వారంగా మనల్ని మరి మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. మరి క్రీస్తు కూడా మనం బ్రతికించి ఏం చేశాడంట, పరలోక స్థలముల్లో మరి నీకు నాకు స్థానం ఇచ్చాడు. ఆ విధంగా ఏ విధంగా మనం మరి భారతీయులు అంటున్నాము, ఇండియన్ అని చెప్పుకుంటున్నామో ఆ విధంగా పరలోకంలో కూడా నీకు ఒక స్థానము అంటే నీకు ఐడెంటిటీ ఇచ్చాడు, హెవెన్లీ సిటిజన్షిప్ నీకు ఇచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆ మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాప్టర్ 3:20, ఫిలిప్పియన్స్ చాప్టర్ 3:20, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20. అందరం కలిసి చదువుదాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఎక్కడుందంట? నీ హెవెన్లీ సిటిజన్షిప్, యుఆర్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్. ఇప్పుడేమంటున్నా భౌతికంగా మరి ఇండియన్ సిటిజన్ అంటున్నాం. అయితే మనకేం ఏమయ్యాము ఇప్పుడు? క్రీస్తులో బతికాము, క్రీస్తులో సజీవులం అయ్యాము, మరి పరలోక స్థలముల్లో కూర్చున్నాము. ఎలా కూర్చున్నామంటే ఏదో పరాయి వాళ్ళ కాదు, హెవెన్లీ సిటిజన్ అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఎవరు అడిగారమని చెప్పాలి, ఏంటయ్యా నీ గ్రేట్నెస్, నువ్వు బిలీవర్ అంటున్నావు ఏంటయ్యా అంటే ఐఎమ్ సిటిజన్ ఆఫ్ హెవెన్ అది చెప్పాలి. సో వైద్య ఇక్కడ ఉన్నావంటే ఐఎమ్ ఆన్ ద వే గోయింగ్, కొంత పని మీద ప్రభు నన్ను ఉంచాడు, ఐఆమ్ గోయింగ్. నా ఐడెంటిటీ మరి పరలోకంలో ఉంది, నేను మరి హెవెన్లీ సిటిజన్ని. అది కూడా ఉంది ఇక్కడ, మన పౌరస్థితి పరలోకం అందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకు నిమిత్తం కనిపెట్టుచున్నాం. ఏం చేస్తాం ఇక్కడ? ఇంగ్లీష్లో ఏమని చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ అంటే ఎదుగుతూ ఉన్నాము. ఇంకోసారి ఇంకో బైబిల్ ఏమన్నా ఇంగ్లీష్ బైబిల్లోనే ఈగర్లీ వెయిటింగ్ ఎలా ఉందంటే ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద అపీరెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఏంది, వీ హ్యావ్ బికమ్ హెవెన్లీ సిటిజన్, మన పరలోక పౌరులుగా అయ్యాము. ఇప్పుడైతే ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఆ మాట ఇంకో మాట ఎలా ఉందంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం చదువు. ఆయన వెళ్ళుచుండగా అంటే ఆయన పరలోకం వెళ్ళుచుండగా తిరిగి లేచిన తర్వాత వారు ఆకాశం వైపు తేలి చూచుచుండ్రి. వారు అంటే ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? గేజింగ్ అంటే ఇలాగా తేరు చూస్తూ ఉన్నారు, ఓ ప్రభు వెళ్ళిపోతున్నాడా అన్నట్టుగా అలా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాడా ప్రభు అని. మనం కూడా ఆ విధంగా ప్రభు వస్తాడని ఈగర్లీ వెయిటింగ్, గేజింగ్ ఇన్ టు హెవెన్, ఆ విధంగా లుకింగ్ అంటూ అపియరెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ విధంగా మరి ప్రభు, ఎందుకంటే మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఒక దినాన ప్రభు రాబోతున్నాడు. ఆ విధంగా మనం కూడా ఆ ప్రభుకు కనిపెడుతున్నాము. ఎప్పుడైతే ప్రభు వస్తాడో మనం కూడా ఎత్తబడతాము, మనం కూడా పరలోకంలో ప్రభుతో కూడా సదాకాలం ఉంటాము. అప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఏ వాగ్దానము చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసియన్ చాప్టర్ 2. ప్రభు మనకు వాగ్దానం చేశాడు దట్ వీఆర్ గోయింగ్ టు ఫిజికల్లీ నెరవేరబోతుంది అది. 6వ వచనం, ఇంగ్లీష్లో 6, తెలుగులో 7వ వచనం చదువు. చాలు చాలు. హీ మేడ్ సిటర్స్ టుగెదర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. స్పిరిచువల్లీ ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హెవెన్లీ ప్లేస్.
ఫిజికల్లీ ఆల్సో వెన్ లార్డ్ కమ్స్ వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ ఎంత కనిపెడుతున్నామో ఆత్రంగా ఎదురు చూస్తున్నాము. వచ్చినప్పుడు ఏమైందంట మనం కూడా ప్రభువులాగే మహిమా శరీరంతో, ఎందుకంటే ఈ శరీరంతో వెళ్ళాం, వీ హ్యావ్ టు గో విత్ మహిమా శరీరంతో వెళ్తాము. ప్రభుతో కూడా సదాకాలం అక్కడ ఉంటాము. ప్రభు ఎలాగే జీవిస్తున్నాడో అదే స్థితి మనకు కూడా సదాకాలము పరలోకంలో ప్రభు పక్కన ఉండబోతున్నాం. అంతటి ధన్యత భాగ్యంను మరి పరలోక పౌరసత్వాన్ని ఎలాంటి వారికి ఇచ్చాడంట, స్నేహితులు కాదు, మన పాపులమై ఉన్నాము, అపరాధముల చేత పాపం చచ్చిన వారమై ఉన్నాము. మరి అలాంటి చచ్చిన మనకు, మరి మరణంలో ఉన్న మనకు, పాపమునకు దాసులుగా ఉన్న మనకు, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్న మనకు ఏం చేశాడంట, ఆయన కరుణా సంపన్నుడై ఉండి తను చూపిన మహాప్రేమను బట్టి, ఆయన ఎలాంటి ప్రేమ చూస్తూ వచ్చాము, మరి సముద్ర అగాధ జలములు ఆర్పలేని ప్రేమ, మరి మరణమంత బలమైన ప్రేమ, ఆ విధంగా తన స్వాస్థ్యమంతా ఇచ్చిన ప్రేమ, మరి అలాంటి ప్రేమ మనపై చూపించాడు కాబట్టి మన పాపముల విషయమై ఆయన ప్రాయశ్చితం చేశాడు, మన కొరకు మన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన లేవటమే కాదు ఆయనతో పాటు మనల్ని కూడా తిరిగి లేపి సదాకాలము జీవించడానికి భాగ్యం ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా ప్రభు పరలోకంలో మరి తండ్రి కృపాశ్రమన సదాకాలము జీవిస్తున్నాడో మనకు కూడా మరి పరలోక అదే స్థానాన్ని మనకు కూడా ఇచ్చాడు. మనం కూడా ఆయనతో పాటు కూర్చున్నాము ఇప్పుడు. అయితే ఒక దినాన మహిమా శరీరంతో మనం కూడా ప్రభుతో కూర్చునే ఉన్నాం. ఎందుకంటే మనకు కూడా మరి వీ హ్యావ్ రిసీవ్డ్ హెవెన్లీ సిటిజన్షిప్, మనం కూడా పరలోక పౌరులు అయ్యాము, రాబోయే మరి పరలోక పట్టణం యొక్క పౌరులు అయ్యాము. ఆ విధంగా ప్రభు మనకు అంతటి ధన్యత, ఎంత ధన్యత అంటే చచ్చిన వారంగా ఉండి దేవుని ఉగ్రతకు పాత్రమైన మనకు మరి దేవునితో సదాకాలం జీవించే భాగ్యం, పరలోక పౌరసత్వం, మరి హెవెన్లీ సిటిజన్షిప్, అంతటి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. అంటే మరి చచ్చిన వారు మనల్ని బ్రతికించాడు, బ్రతికించిన మనల్ని ఆయనతో కూడా హెచ్చించాడు. ఆ విధంగా మనకి మరి వీఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్, మన పాపంలో చనిపోయి ఉన్నాము, క్రీస్తు కూడా బ్రతికించాడు. అంతేకాదు మరి క్రీస్తు కూడా పరలోక స్థలంలో కూర్చుండబెట్టాడు, అంటే మనల్ని హెచ్చించాడు అన్నమాట. అంతగా ప్రభు మన పట్ల చేస్తూ వచ్చాడు. మన దగ్గర ఏమన్నా ఉందా అంటే కేవలం ఆయన కృప ద్వారానే, అంటే ఉచితంగా ఇవన్నీ చేశాడు. కేవలం మన సువార్త విని మన రక్షకుడిని అంగీకరించినందుకు, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ సిలువ కార్యాన్ని బట్టి, ఆయన చేసిన విమోచన కార్యాన్ని బట్టి, మరి చనిపోయిన మనల్ని బ్రతికించాడు, పరలోక స్థలంలో కూర్చుండబెట్టాడు, మనల్ని పరలోక పౌరులుగా చేశాడు. ఎంతటి ధన్యత అంటే దీని కొరకు మనం ఏమీ ఇవ్వలేము, కొనలేము, అయితే ప్రభువు ఉచితంగా ఇచ్చాడు. ఎందుకంటే గొప్ప ఉద్దేశంతో మన పట్ల ఆయనకున్నటువంటి మహాప్రేమను బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి, ఆయనకున్నటువంటి దీర్ఘశాంతాన్ని బట్టి, విస్తారమైనటువంటి కృపా సత్యమును బట్టి, అత్యధికమైన కృపా ఐశ్వర్యాన్ని బట్టి మన పట్ల ఆయన చేశాడు. మరి దానికి బదులుగా మనం ఏమిచ్చినా, మన జీవితాలను ఆయనకు అర్పించినా, ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్న సజీవ యాగం అర్పించినా మన రుణస్థులమే. అలాంటి మహాదేవునికి మనం మరి మన ఆరాధనతో, కృతజ్ఞతతో మరి మన వాక్యానుసారంగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, అలాంటి గొప్ప భాగ్యము, పరలోక పౌరసత్వము, హెవెన్లీ సిటిజన్ మనకిచ్చాడు. దానికి బదులుగా మనం మరి మన నోటి జిఫాఫలు అర్పిద్దాం. ఆ విధంగా ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ప్రభువా, నీ ఎలాంటి వాడిని ప్రభువా, నాకు ఎంతగా చేశావు, నేను ఏమిచ్చినా నా జీవితం అంతా సమర్పించిన రుణస్తుని ఒప్పుకొంచు. మరి ప్రభువుని ఆ విధంగా ఆరాధిద్దాం, హెచ్చిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుకుందాం.